ప్రభు యేసు క్రీస్తు నామములో వస్తున్న మినిషి తరపున మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 141వ కీర్తన 5వ వచనంలో ఒక వాక్యాన్ని మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. నీతిమంతులను కొట్టుట నాకు ఉపకారం, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో నిన్ను గద్దించే వాళ్ళు ఉన్నారా? నిన్ను కొట్టేవాళ్ళు ఉన్నారా? నిన్ను సరిచేసేవాళ్ళు ఉన్నారా? ఈరోజు తల్లిదండ్రులు పిల్లల్ని కొట్టాలంటే భయపడుతున్నారు. స్కూల్లో టీచర్లు పిల్లల్ని కొట్టాలంటే భయపడుతున్నారు, వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఛానల్ వాళ్ళని పిలిపించి వాళ్ళ మీద కొట్టడం, స్కూళ్ళు తగలబెట్టడం, పగలు కొట్టడం. గర్దించేవాళ్ళు లేకపోతే, కొట్టేవాళ్ళు లేకపోతే, బుద్ధి చెప్పేవాళ్ళు లేకపోతే మనుషులు పాపంలో పడిపోయి నరకానికి వెళ్ళిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్దింపు అనేది, బుద్ధి చెప్పడం అనేది, బెత్తం తీసుకొని కొట్టడం అనేది చాలా ప్రాముఖ్యం. అది అభిషేకం అంటున్నాడు బైబిల్లో. బెత్తం అపోస్తలుడైన పౌలు అంటాడు, మీ దగ్గర నేను బెత్తం తీసుకొని వస్తాను, జాగ్రత్త సుమ అంటాడు. ఒక దైవ సేవకుడు, గర్దింపుకు నువ్వు లోబడుతున్నావా? బుద్ధి చెప్పినప్పుడు నువ్వు బుద్ధిని మార్చుకుంటున్నావా? సరిచేసుకుంటున్నావా? నిన్ను గర్దించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు, నిన్ను కొట్టినప్పుడు నిన్ను జీవితాన్ని సరిచేసుకోగలిగితే నువ్వు ఉన్నతమైన శిఖరాలకు ఎదుగుతావు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. గర్దించే సేవకులు నీకున్నారా? లేకపోతే పాలిష్ మాలిష్ చెప్పి నీ జీవితాన్ని నరకానికి తీసుకెళ్లే పాస్టర్ దగ్గరికి నువ్వు వెళ్తున్నావా? గర్దించే సేవకుడు నీకున్నాడా? బుద్ధి చెప్పే సేవకుడు నీకున్నాడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, హోసన్న మినిస్ట్రీకి నాయకుడిగా ఉన్న యేసన్న గారు మమ్మల్ని గర్దించేవాడు, బుద్ధి చెప్పేవాడు, మమ్మల్ని సరిచేసేవాడు. మా జీవితంలో అనేకసార్లు మమ్మల్ని తిట్టినట్టు, గద్దించినట్టు, బుద్ధి చెప్పినట్టు మా జీవితంలో మాకు గుర్తున్నాయి. ఈరోజు మేము ఈ స్థితిలో ఇలా నిలబడడానికి కారణం మమ్మల్ని గద్దించే ఒక సేవకుడు మాకు ఉండేవాడు. ప్రభు పిలుపును అందుకొని ఆయన వెళ్ళిపోయారు. యేసన్న గారు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు నేను కన్నీళ్లు కాచింది ఎందుకో తెలుసా? ఒక గద్దించే సేవకుడు మాకు లేడే అని కన్నీళ్లు కాచారు. బుద్ధి చెప్పే ఒక దైవ సేవకుడు లేడే, గద్దించే ఒక దైవ సేవకుడు లేడే, మమ్మల్ని సరిచేయడానికి గద్దించి బుద్ధి చెప్పి చూడండి, బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఒకని మార్గం వారికి యథార్థంగా కనిపిస్తుంది, కానీ అది తుదకు మరణమునకు చేర్చునని ఉంది. మనం వెళ్ళేటప్పుడు మనకు కరెక్ట్గానే కనిపిస్తుంది, అది చివరికి మరణానికి తీసుకెళ్తుంది. మనకు బుద్ధి చెప్పేవాళ్ళు, గర్దించేవాళ్ళు, మనకు సేవకుడు ఖచ్చితంగా ఉండి తీరాలి. మనం గర్దించినప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని గర్దిస్తుంటే, ఈరోజు తల్లిదండ్రుల మీద కేసులు పెట్టే చట్టాలు మనకున్నాయి. చట్టాలు మనకు వచ్చినాయి. ఆ చట్టాలను బట్టి తల్లిదండ్రులు పిల్లల్ని గర్దించకపోవడం వలన తల్లిదండ్రులు కొట్టని పిల్లలు, తల్లిదండ్రులు గర్దించని పిల్లలు తల్లిదండ్రులకు శత్రువులుగా మారుతానని వాక్యం ఘోషిస్తూ ఉంది. గర్దింపుకు నువ్వు లోబడితే, బుద్ధి చెప్పినప్పుడు నువ్వు సరిచేసుకుంటే నీ జీవితం ఉన్నతమైన శిఖరాలకి ఎదిగి దేవుని రాకడకు నువ్వు ఎత్తబడేదానికి గర్దింపు, బుద్ధి చెప్పడం చాలా ప్రాముఖ్యం. ప్రేమ దేవుని బిడ్డల, బైబిల్లో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం ఏం చెప్తుంది? నా కుమారుడా, ప్రభు నిన్ను శిక్షించినప్పుడు తృణీకరించొద్దు, ఆయన నిన్ను గర్దించినప్పుడు నువ్వు విసిగిపోవద్దు. చూడండి, బైబిల్లో మనం తిట్టినప్పుడు, వాక్యం చేత బుద్ధి చెప్పినప్పుడు ఒక్కొక్కడు అసహించుకొని వాక్యాన్ని హీనంగా మాట్లాడి నా కొరకే చెప్పాడు అనుకొని తన జీవితాన్ని సరిచేసుకోకుండా వాక్యము ద్వారా బుద్ధి చెప్పినప్పుడు, దేవుడు శిక్షించినప్పుడు ఆ శిక్షకు లోబడకుండా వెళ్ళడం వలన పాపాంధకారంలో పడిపోతావు. కంటికి కనబడిన స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోతావు. నీ జీవితంలో చాలా జాగ్రత్తగా నీ జీవితాన్ని పరీక్షించుకోవాలి. నీ జీవితంలో గర్దింపుకు లోబడాలి. దేవుని ద్వారా గర్దింపు, బుద్ధి చెప్పినప్పుడు వింటే నీ జీవితంలో దేవుని యొక్క ప్రేమను పొందుకోగలుగుతావు, ఉన్నతమైన శిఖరాలకి నువ్వు ఎదగగలుగుతావు. గర్దింపు, బుద్ధి చెప్పటం నీ జీవితంలో దేవుని ద్వారా ఆయన శిక్షించినప్పుడు నువ్వు దానికి లోబడితే నువ్వు ఆశీర్వదించబడతావు. చాలామంది జీవితంలో శిక్షించినప్పుడు శిక్షకి లోబడరు, బుద్ధి చెప్పినప్పుడు వినరు, గర్దించినప్పుడు జీవితాన్ని సరిచేసుకోరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్దింపును నువ్వు దూరపరుచుకుంటే నువ్వు చాలా నష్టాన్ని కొని తెచ్చిపెట్టుకుంటావు. బైబిల్లో అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఏం మాట్లాడుతున్నాడో చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం ఒక వాక్యం ఏమని చెప్తుందో చూడండి. వాక్యాన్ని ప్రకటించు తిమోతి, సమయమందును అసమయమందును
ప్రయాసపడు, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో దీర్ఘశాంతముతో ఉపదేశాన్ని చెప్పు, ఖండించు, గర్ధించు, బుద్ధి చెప్పు. చూడండి, ఒక దైవ సేవకుడు నువ్వు వాక్యమింటూ వెళుతూ ఉన్న నీ మందిరానికి వెళుతున్న నువ్వు గర్ధిస్తున్నాడా? నిన్ను బుద్ధి చెప్తున్నాడా? నిన్ను సరిచేసే వాక్యం నీతు వాక్యము ద్వారా నిన్ను గర్ధించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు, వింటున్న వాక్యం నీకు చెప్పినప్పుడు నీ జీవితాన్ని మార్చుకోగలిగితే. చూడండి, అపొస్తలుడైన పౌలు తిమోతికి చెప్తున్నాడు, గర్ధించు, బుద్ధి చెప్పు. ఈరోజు సంఘాలలో గర్ధించేవాడు లేడు, బుద్ధి చెప్పేవాడు లేడు. సంఘాలలో ఎవరు వస్తే వాళ్ళని కుర్జీలేసి, కూల్ డ్రింక్లు ఇచ్చి, మైకులు ఇచ్చి, పొగిడి, షాల్వాలు కప్పి, వాళ్ళని పూలమాలలు వేసి, చప్పట్లు కొట్టి, వాళ్ళ జీవితాల్లో పొగుడుకుంటూ, పక్కన 10 మందిని భజనగాళ్ళు పెట్టుకొని భజన చేసుకుంటూ ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ గర్ధించి బుద్ధి చెప్పే సేవకుడు నీ జీవితానికి ఉన్నాడా? నిశ్చయముగా నీ జీవితంలో గర్ధించే సేవకుడు ఉంటే నిశ్చయంగా నీ జీవితం మార్చబడుతుంది. బాప్తిసం ఇచ్చి యోహాను గర్ధించాడు రాజుని, నీ ఇంట్లో ఉన్న భార్య నీది కాదన్నాడు. బుద్ధి చెప్పడానికి ప్రయత్నించాడు, తన తలను తీసేశాడు. తల తీసేస్తున్న దైవ సేవకుడు గర్ధించేవాడు గర్ధిస్తూనే ఉంటాడు, బుద్ధి చెప్తూనే ఉంటాడు, ప్రవక్త ప్రవక్తగానే ఉంటాడు. తప్పును ఖండించకపోతే సంఘంలో పాపం పెరిగిపోద్ది. గర్ధించే సేవకుడు లేకపోతే సంఘం పాపము విస్తరిస్తుంది. గర్ధించాలి, బుద్ధి చెప్పాలి. తల తీసేస్తూ ఉన్న పొరపాటున గర్ధించేవాడు గర్ధిస్తూనే ఉండాలి. దాని కొరకే దేవుడు పుట్టించాడు. అపొస్తలుడైన పౌలు తిమోతికి చెప్తున్నాడు, గర్ధించు, బుద్ధి చెప్పు. ప్రేమ దేవుని బిడ్డలారా, చాలామంది బుద్ధిని మార్చుకోరు. బుద్ధికే స్వస్థత లేని జీవితంలో ఈరోజు స్వస్థ బుద్ధి లేని వాళ్ళు చాలామంది సంఘాలలో తిరుగుతున్నారు మన పక్కనే. గర్ధింపుకు లోబడి మూర్ఖత్వంతో కలిగిన వాళ్ళు అనేకులున్నారు. ఒకని విధేయత వలన నిత్య జీవం, ఒకని అవిధేయత వలన మరణం మనిషి జీవితానికి వచ్చింది. నువ్వు గర్ధించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు, విధేయత చూపిస్తే నీ ద్వారా అనేకులు మార్చబడతారు, దీవించబడతారు, సంఘమంతా ఆశీర్వదించబడతారు, నీ కుటుంబం దీవించబడుతుంది. గర్ధించినప్పుడు, నిన్ను శిక్షించినప్పుడు నీ జీవితానికి ఉన్నతమైన శిఖరాలకు ఎదిగేందుకు గర్ధింపు ఉపయోగపడుతుంది. బుద్ధి చాలా ప్రాముఖ్యం. బుద్ధి చెప్పేవాడు మనకు అవసరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో మనం సామెతల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో ఒక వాక్యం మనకి ఏం చెప్తుంది చూడండి. శిక్షను ప్రేమించువాడు జ్ఞానాన్ని ప్రేమిస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఎవడైతే శిక్షని తృణీకరిస్తాడో వాడి జీవితంలో జ్ఞానం నశించిపోద్ది. ఈరోజు అజ్ఞానులు అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? కళ్ళు మూయబడడానికి, అంధకారంలోకి వెళ్ళిపోవడానికి, జ్ఞానం లేకుండా జీవించడానికి కారణం గర్ధింపుకు లోబడకపోవడం. ఏముంది మళ్ళీ ఇంకోసారి చదువుకుందాం. సామెతలు 12వ అధ్యాయం 1వ వచనం, శిక్షను ప్రేమించాలి, జ్ఞానాన్ని ప్రేమిస్తాడు, గర్ధింపును అసహించుకునేవాడు పశువు అయిపోతాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, గర్ధింపుకు లోబడాలి. చెప్పినప్పుడు వినాలి, ఎవరు చెప్పినా వినాలి. బలాద్యుడైన సంసోనికి తల్లిదండ్రులు చెప్పారు, నాన్న సచ్చిన శవాన్ని ముట్టద్దు. అంటే సింహాన్ని చంపి దాని కళేబరంలో తేనెని తింటూ పొడుపు కథలు వేసుకుంటాడు తన జీవితంలో. తల్లిదండ్రులు చెప్పిన బుద్ధి మాటలు పక్కన పెట్టి పొడుపు కథలు వేసుకుంటున్నాడు. అతని జీవితంలో అంధకారం అయిపోయి, గుడ్డోడైపోయి, గానుగెద్దులాగా తిరుగుతూ శత్రువులకి నవ్వుల పాలైపోయింది అతను బ్రతుకు. ఎందుకైందో తెలుసా? బుద్ధి చెప్పినప్పుడు వినలేదు, గర్ధించినప్పుడు వినలేదు. గర్ధింపుకి బుద్ధి చెప్పినప్పుడు, తల్లిదండ్రుల మాట వింటే నువ్వు అంధకారము మయంలోనికి వెళ్ళవు, వెలుగుమయమై తేజరెళ్ళతావు, ఆశ్చర్యకరమైన వెలుగు నీ మీదకు వస్తుంది, ఒక ఉన్నతమైన శిఖరాలకు జ్ఞానం దేవుడు నీకు ప్రసాదిస్తాడు. జ్ఞానానికి మూలమైన క్రీస్తు నీలో ఉంటాడు, సమృద్ధి జ్ఞానాన్ని నీకు ప్రసాదిస్తాడు. ఆ జ్ఞానం గర్ధించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు నువ్వు దాన్ని తిరస్కరించకుండా దానికి లోబడితే నిశ్చయముగా నీకు జ్ఞానం సమృద్ధిగా దేవుడు ప్రసాదిస్తాడు. ఈరోజు మన పిల్లలు ఎందుకు జ్ఞానం లేదు? మా పిల్లలు చదవలేకపోతున్నారు, జ్ఞానం లేదు, మా పిల్లలు ఉన్నతమైన శిఖరాలకు ఎదగలేకపోతున్నారంటే గర్ధించినప్పుడు,
బుద్ధి చెప్పినప్పుడు లోబడితే, తల్లిదండ్రులకైనా స్కూల్లో టీచర్లకైనా లోబడితే నిత్యముగా జ్ఞానం, ఉన్నతమైన జ్ఞానం, పైనుండి వచ్చిన జ్ఞానం దేవుడిస్తాడు. అది డబ్బులిస్తే కొనుక్కునేది కాదు. గర్దింపు వలన, బుద్ధి చెప్పడం వలన, శిక్షించినప్పుడు లోబడితే వచ్చే జ్ఞానం, అది పైనుండి వచ్చిన జ్ఞానం. నీకు నీ పిల్లలకి ఈరోజు జ్ఞానం కావాలంటే గర్దించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు లోబడాలి. నిత్యముగా నువ్వు లోబడితే నీ జీవితానికి జ్ఞానం ఉన్నతంగా దేవుడు నీకు ప్రసాదించబోతున్నాడు. ప్రేమ దేవుని బిడ్డారా, బైబిల్లో మనం గమనించి చూస్తే ఇంకొక వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో ఒక వాక్యం మనకి ఏమని చెప్తుందో చూద్దాం. అయితే గుమ్మములో నిలిచి బుద్ధి చెప్పు వారి మీద జనాలు పగబడతారు, యథార్థంగా మాట్లాడేవాడిని అసహించుకుంటారు. బుద్ధి చెప్పేవాడిని ఏమంటుంది బైబిల్? బుద్ధి చెప్పేవాడిని అసహించుకుంటారు, పగబడతారు. ఈరోజు నీకు బుద్ధి చెప్తే పగబడతారు. చూడండి, ఒక కుర్రోడికి, చర్చికి వస్తున్న కుర్రోడిని బుద్ధి చెప్పాను, నాన్న మంచిగా ఉండు, నీ జీవితాన్ని మార్చుకో, నువ్వు చక్కగా ఉండు, నీ జీవితాన్ని సరి చేసుకుంటే, వాడు వెళ్ళి ఆ పాస్టరే మంచోడు కాదని ఊరంతా చెప్పుకుంటున్నాడు. ఏదేదో చెప్తున్నాడు, ఎక్కడేటో చెప్తున్నాడు. ఆ పాస్టర్ గారు హృదయం ఎంతో బాధపడిపోయాడు. వాడికి బుద్ధి చెప్తే నా మీద పగబట్టి ఇలా చెప్తున్నాడు ఏంటి, ఒక చెడుగా చెప్పేశాడు. వినేవాళ్ళకి అసహ్యకరంగా ఆ పాస్టర్ మీద ఒక చెడు ఆలోచన పుట్టేటట్లుగా చెప్పేశాడు. ఎంతో కుమిలిపోయాడు పాస్టర్ గారు. బుద్ధి చెప్తే, గర్దించితే నా మీద అలా చెప్పుకుంటూ తిరుగుతున్నాడని అందరూ విన్నారు. సంఘస్థులందరూ అతను చెప్పిన మాటలు విని పాస్టర్ గారిని చిన్న చూపు చూస్తున్నారు, నోటికొచ్చేట్టు మాట్లాడుతున్నారు. ఒకరోజు ఆ సహోదరుడు వస్తే అతని ఇంట్లో ఉన్న పిల్లో తీసుకొచ్చి దిండు తీసుకెళ్ళి, ఈ దిండులో ఉన్న దూదంతా ఇసరగొట్టి రా అన్నాడు. మొత్తం తీసుకెళ్ళి ఇసరగొట్టేసి వచ్చాడు. చల్లా చెదరగా పారేసి వచ్చాడు. పారేసి వచ్చిన తర్వాత వెళ్ళి ఆ దూదినంతా తీసుకొచ్చి దీంట్లో పెట్టి నాకు తీసుకొచ్చి అన్నాడు. ఎలా సాధ్యం అన్నాడు. చూడండి ఆయన, నువ్వు నా గురించి ఏమేమో చెప్పావు, ఇప్పుడు నేను అది నువ్వే అంటున్నావు, నీ గురించి ఇలా చెప్పాను పాస్టర్, తప్పైపోయిందని నా దగ్గరికి వచ్చావు, ఈరోజు వచ్చావు, మంచిదే. ఈరోజు ఆ దిండులో ఉన్న దూదంతా చల్లా చెదరైపోయింది, దాన్ని తీసుకొచ్చి పెట్టలేవు కదా, నువ్వు అందరికీ నా మీద ఇలా చెప్పావే, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పలేవు కదా. చూడండి, నీవు చెడుగా నిన్ను గర్దించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు, ఎదుటి వాళ్ళ మీద పగబట్టి ఇలా చెప్పుకుంటూ తిరగటం వలన నీ జీవితంలో జ్ఞానం నశించిపోద్ది, అభిషేకం నీ నుంచి పారిపోద్ది. గర్దించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు, బెత్తంతో కొట్టినప్పుడు అభిషేక తైలం నీ మీదకు వస్తుంది, ఉన్నతమైన శిఖరాలకు నువ్వు ఎదగతావు, దేవునికి దగ్గరగా నువ్వు సంబంధం కలిగి ఉంటావు, ఆధ్యాత్మికంగా ఉన్నతమైన శిఖరాలకు నువ్వు ఎదగతావు. ప్రేమ దేవుని బిడ్డలారా, గర్దించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు పగబట్టడం మాని జీవితాన్ని మార్చుకునేందుకు ప్రయత్నించు. నువ్వు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు, జ్ఞానం కలిగి జీవిస్తావు, ఉన్నతమైన జ్ఞానం, పరసంబంధమైన జ్ఞానాన్ని దేవునికి ప్రసాదిస్తాడు. మనోనేత్రాలు ముయ్యబడి గుడ్డివాడు కాకుండా, మనోనేత్రాలు వెలిగించబడిన వాడు కానీ జీవితంలో దైవిక సంబంధమైన జ్ఞానాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. గద్దించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు, శిక్షించినప్పుడు, నీ జీవితంలో నీ జీవితాన్ని మార్చుకోగలిగినప్పుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో కీర్తనలు 50:17 ఒక వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. కొంతమంది దిద్దుబాటు చేస్తే అసహ్యం, అసహించుకుంటారు, దిద్దుబాటును అసహించుకుంటారు. నువ్వు చేసే పద్ధతి మంచిది కాదు అని అంటే అసహించుకుంటారు, కంటికి కనబడకుండా తిరుగుతారు, చర్చికి వచ్చినా వచ్చి వందనాలు చెప్పరు. ఎందుకు? దిద్దుబాటు. దిద్దుబాటు చేసినప్పుడు దిద్దుకోరు. దిద్దుబాటు దిద్దుతున్నప్పుడు మనిషి జీవితాన్ని దిద్దుకోవాలి. దేవుడు దిద్దుబాటు చేసినప్పుడు నువ్వు మార్చుకోవాలి. నీ దిద్దుబాటు వల్ల నీ జీవితంలో దిద్దుబాటు అసహించుకున్నావు అనుకో, నువ్వు జీవితంలో చాలా నష్టాన్ని కొని తెచ్చిపెట్టుకుంటావు. అసహించుకోడి వెళ్ళిపోవడం వలన నీవే అనేకులకి అసహించుకునే స్థితిలోకి నువ్వు వస్తావు. గర్దింపుని నువ్వు ఎప్పుడైతే లోబడకుండా నువ్వు ముందుకు వెళ్తావో, నీ జీవితాన్ని నష్టం తెచ్చిపెట్టుకుంటావు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో ఇంకొక వాక్యాన్ని మనం చూస్తాం. యిర్మీయా గ్రంథం 7:3. యిర్మీయా గ్రంథం 7:3 ఏముంది చూద్దాం. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడైన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నేను ఈ స్థలమును మిమ్మల్ని నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ మార్గాలు మార్చుకో, దిద్దుబాటు చేసుకో. నువ్వు మార్చుకుంటే నీ జీవితంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ మార్గాలు చెడిపోయి ఉన్నాయి. ఆదికాండం అదే చెప్తుంది. ఏమని? సమస్త శరీరులు తమ మార్గములను చెడిపి వేసుకుని ఎవరికి ఇష్టం వచ్చిన మార్గాలు వెళ్ళిపోతున్నారు. అందుకని దేవుడైన యెహోవా చెప్తున్నాడు, మీ మార్గాలను దిద్దుకోండి. ఈ రోజు కానీ నీ జీవితాలు మార్చుకోండి. మార్చుకుంటే, దిద్దుబాటు చేసుకుంటే దేవుని యొక్క జ్ఞానం, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క మేళ్ళు, దేవుని యొక్క సమస్తమైన ఆశీర్వాదాలు నిన్ను వెంటాడతాయి. ఆయన కృప నిన్ను ముందుకు నడిపించగలదు. దిద్దుబాటు చాలా అవసరం. ప్రేమ దేవుని బిడ్డలారా, దిద్దుబాటు లేకపోతే నష్టాన్ని కొని తెచ్చిపెట్టుకుంటాం. దిద్దుబాటు చాలా అవసరం. బైబిల్ అదే చెప్తుంది, దిద్దుబాటు నీకు అవసరమని. చూడండి, మత్తయి సువార్త 3:7 ఏమనుంది? అతడు పరిసయ్యలలోను సద్దూకయ్యలలోను అనేకులకి బాప్తిసాన్ని గురించి బోధ చేసి, సర్పసంతానమా, రాబో ఉగ్రత నుండి తప్పించుకునుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? బుద్ధి చెప్పకపోతే నీకు మారు మనసు రాదు. బుద్ధి చెప్పకపోతే నువ్వు బాప్తిసం పొందవు. బుద్ధి చెప్పకపోతే నువ్వు రక్షణ అనుభవాన్ని నువ్వు పొందలేవు. దిద్దుబాటు చాలా అవసరం. బుద్ధి చెప్పేవాడు అవసరం. రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడో? బుద్ధి చెప్పేవాడు ఉన్నారా నీకు? సరి చేసుకోగలుగుతున్నావు నీ జీవితాన్ని? ఈరోజైనా నీ జీవితంలో దిద్దుబాటు చేసే దైవ సేవకుడికి లోబడు. గద్దించే దైవ సేవకుడి దగ్గర తల వంచు. దేవుని వాక్యానికి శ్రద్ధ చూపించి నువ్వు ఈరోజు నీ జీవితంలో గద్దింపుకి, శిక్షకి నువ్వు లోబడితే జ్ఞానం దేవునికి ప్రసాదించాలనుకుంటున్నాడు. ఊహించలేని స్థితిలో నిన్ను నిలపాలనుకుంటున్నాడు. గద్దించినప్పుడు వినలేదు కనుకనే ఈరోజు నీ జీవితం ఈ స్థితికి వచ్చింది. బుద్ధి చెప్పినప్పుడు వినలేదు కనుకనే నీ కుటుంబం ఈరోజు కన్నీళ్ళమయంలో ఉంది. శిక్షించినప్పుడు తల్లిదండ్రుల మాట వినలేదు కనుకనే ఈరోజు కన్నీళ్ళతో నీ జీవితంలో విలపిస్తున్నావు. ఎందుకు నీ కన్నీళ్ళు అన్నపానంగా మారాయి? గద్దించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు విననందుకే కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరికి ఒక వాక్యాన్ని చెప్పుకొని మనం ముగించుకుందాం. కొలసీలకు రాసిన పత్రిక 1:28 చూసుకుందాం. ప్రతి మనిషి తాగుబోతాడు అవ్వచ్చు, తిరిగిపోతాడు అవ్వచ్చు. ఒకవేళ ఎటువంటి స్థితిలో ఉన్నా సరే, పాపంలో ఉన్నా, వాడు ఎవరికి పనికిరాని స్థితిలో ఉన్నా, దైవ సేవకుడు పని ఏంటి? ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణుని చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానము చేత ప్రతి మనిషికి బుద్ధి చెప్పాలి, ప్రతి మనిషికి బోధించాలి, ఆయన ప్రకటించాలి. బుద్ధి చెప్పే దైవ సేవకుడు ఉండాలి. ప్రతి మనిషికి బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పకపోతే నువ్వు పరలోకరాజ్యానికి వెళ్ళలేవు. బుద్ధి చెప్పే దైవ సేవకుడు నీకు లేకపోతే, గద్దించే సేవకుడు లేకపోతే, నిన్ను శిక్షించే సేవకుడు లేకపోతే నువ్వు నిత్య రాజ్యానికి వెళ్ళడం అసంభవం. నువ్వు క్రైస్తవుడిగా పుట్టుండొచ్చు, నిత్య రాజ్యానికి నువ్వు పోవాలంటే గద్దించే సేవకుడు నీకు ఉండాలి, శిక్షించే సేవకుడు ఉండాలి, నిత్యముగా నీకు బుద్ధి చెప్పే సేవకుడు ఉండాలి. ఈరోజు బుద్ధి చెప్పే సేవకుడు దగ్గర నువ్వు బుద్ధి చెప్పినప్పుడు లోబడాలి. తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయాడు, తనకు బుద్ధి వచ్చిన తర్వాత తిరిగి వచ్చాడు. బుద్ధి రావాలి. బుద్ధి చెప్పే సేవకుల మాట వినాలి. తండ్రి దగ్గరికి వచ్చి, వయసు వచ్చింది కదా, బలముంది కదా అని ఆస్తిని పంచుకొని దుర్వ్యాపారాలు చేస్తున్నారు. కుమారుడు అయ్యండి, తండ్రి మాటకు లోబడకుండా, సేవకుడి మాట వినకుండా, ఆరోగ్యం ఉందని బలముందని విర్రవీగుతూ తప్పిపోయిన కుమారుడిలాగా తిరుగుతున్నావేమో. ఒకసారి బుద్ధి తెచ్చుకో.
గద్దించినప్పుడు బుద్ధి చెప్పినప్పుడు విను, శిక్షించినప్పుడు విను. తప్పిపోయిన కుమారుడికి ఎప్పుడు బుద్ధి వచ్చింది? పంది పొట్టు చేత కడుపు నింపుకోవడానికి ప్రయత్నించినప్పుడు, పందులు మూతితో పొడిచినప్పుడు వచ్చింది బుద్ధి. నీకు ఆ స్థితి రాకముందే ఈరోజే దేవుని వాక్యం నిన్ను హెచ్చరిస్తూ ఉంది. ఈరోజే నీ జీవితంలో బుద్ధి తెచ్చుకో. గద్దించినప్పుడు లోబడు. నీ జీవితంలో నువ్వే కాదు, నీ వంశం 1000 తరముల వరకు కృప పొంది ఉన్నతమైన శిఖరాలలో ఉండాలనుకుంటే గద్దించినప్పుడు బుద్ధి చెప్పినప్పుడు లోబడు. సహోదరుడా, నీకు దేవుని జ్ఞానం నీకు అవసరం. బుద్ధి చెప్పినప్పుడు విను. దేవుని రాకడికి నిత్యరాజ్యంలో యుగ యుగాలు ఆయన ఎదుట నిలబడాలంటే నీకు నిశ్చయముగా నీకు బుద్ధి చెప్పేవాడు ఉండాలి. ఈరోజు అందుకనే దేవుని వాక్యం నీకు బుద్ధి చెప్తూ ఉంది. దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. బుద్ధి చెప్పినప్పుడు విను, గద్దించినప్పుడు లోబడు, శిక్షించినప్పుడు అది అభిషేక తైలముగా నువ్వు అభిషేకించబడి నిత్య రాజ్యానికి నువ్వు వెళ్ళాలంటే నిశ్చయంగా బుద్ధి చెప్పినప్పుడు విను, గద్దించినప్పుడు విను. ప్రేమ దేవుని బిడ్డలారా, గద్దింపుకు లోబడతానన్న వాళ్ళు తల్ల వంచండి. మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. స్తోత్రం తండ్రి, బిడ్డల్ని ఆశ్రదించండి, దీవించండి. గద్దింపుకు లోబడి బుద్ధి చెప్పినప్పుడు విధేయులై నాయన బుద్ధి చెప్పి వారికి పగబట్టకుండా, బుద్ధి చెప్పినప్పుడు విధేయులై వారిని వారి మీద పగబట్టకుండా, జ్ఞానాన్ని కోల్పోకుండా, ప్రతి మనిషికి బుద్ధి చెప్పేటప్పుడు అది నాకే చెప్తున్నాడు, నా కొరకే మాట్లాడాడు దేవుడని ఎవరైతే హృదయంలో ఉంచుకొని వారు బుద్ధి చెప్పినప్పుడు, గద్దించినప్పుడు, శిక్షించినప్పుడు, దేవుని సేవకుడు ద్వారా వాక్యం వింటున్నప్పుడు, గద్దించినప్పుడు, బుద్ధి చెప్పినప్పుడు ఎవరైతే లోబడతారో వారందరూ మీరు ఆశ్రదించి ఉన్నతమైన శిఖరాల్లో ఉంచి మీరు వచ్చినప్పుడు నిందారహితులుగా మార్చి మచ్చ ముడత డాగు లేకుండా ఎదుర్కొనే భాగ్యాన్ని వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు ప్రసాదించమని యేసయ్య శ్రేష్టమైన దివ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పునరుద్ధాండైన ప్రభు యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసం సన్నిధి, మరీ ముఖ్యంగా గర్దింపుకు లోబడతానని, బుద్ధి చెప్పినప్పుడు వింటానని, పట్టినప్పుడు అది అభిషేకమని ఎవరైతే విధేయులవుతారో వారికి నిత్యము సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులకి సదాకాలం ఆయన కృపతోడైన నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు, స్తోత్రాలు.